మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరోల్లో నంబర్ వన్ అనేందుకు మరే డౌట్ అక్కర్లేదు. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన మెగాస్టార్ టాలీవుడ్లో ఉన్నంత శిఖరాల్లో ఉంటాడు అంటూ అభిమానులు అంటూ ఉన్నారు. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా కూడా ఆయనకు అదే రేంజ్లో వెల్కమ్ను జనాలు పలికారు. ఇప్పుడు ఆచార్య సినిమాతో మరోసారి చిరంజీవి స్టామినా ఏంటో అర్థమయ్యింది. యంగ్స్టార్ హీరోలు ఈ మధ్యకాలంలో యూట్యూబ్ రికార్డు విషయంలో పోటీ పడుతున్నారు, కానీ సీనియర్ హీరోలు మాత్రం ఈ రికార్డు విషయంలో చాలా వెనుక ఉన్నారు. కానీ చిరంజీవి మాత్రం యంగ్స్టార్ హీరోలతో పోటీ పడినట్లుగా దూసుకుపోతున్నాడు. ఆచార్య సినిమా టీజర్ విడుదలయ్యింది. అతి తక్కువ సమయంలోనే 5 మిలియన్ల వ్యూస్ను తెక్కించుకోవడంతో పాటు 10 మిలియన్ల వైపుకు దూసుకు వెళ్తుంది. ఇక టీజర్ లైక్స్కి వస్తే ఇప్పటికే 500K లైక్స్ వచ్చేసాయి. అతి త్వరలోనే 1 మిలియన్ లైక్స్ చేరడం ఖాయం అన్నట్లుగా అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కేవలం 12 గంటల్లోనే అత్యధిక వ్యూస్ను రాబట్టడంతో పాటు లైక్స్ విషయంలో కూడా యంగ్స్టార్ హీరోలకు సమానంగా దూసుకుపోతున్నాడు. ముందు మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తున్నాడో చూడాలి మరి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని టీజర్ను చూస్తే అర్థమవుతుంది. ఇక సినిమా 13 మే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక రామ్ చరణ్ విషయంకి వస్తే 2 సెట్లలో అటు త్రిపుర ఆరా విషయంలో మరియు ఆచార్య విషయంలో పగలు మరియు రాత్రి సెట్లో పాల్గొంటున్నాడు. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ షేర్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.